हाई अंडी, वेलकम टू श्री लक्ष्मी किचन। बొంబాయి రావతో तो ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూపిస్తాను। పచ్చసెనగ పప్పు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తయారీ విధానం చూపిస్తాను। ముందుగా బొంబాయి రవ్వను ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలండి। బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి। స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చసెనగ పప్పు, ఆవాలు పచ్చసెనగ పప్పు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి। వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి దోరగా వచ్చే వరకు వేయించండి। ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా తిప్పండి। ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం। ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని సరిపడా ఈ టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు కాసేపు సిమ్లో పెట్టండి। ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది। ట్రై చేయండి। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కాసేపు సిమ్లో పెట్టుకోండి టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు। ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు నేను ఈ గ్లాస్ తో రవ్వ తీసుకున్నాను। అందుకని ఈ గ్లాస్ తో 2.5 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను। హాఫ్ కప్ పోసుకుంటున్నానండి। మీకు జారుగా కావాలంటే 3 కప్పులు పోసుకోవచ్చు। నేను 2 కప్పులన్నర తీసుకుంటున్నాను వాటర్। ఇది మరిగే వరకు కాసేపు సిమ్ లో పెట్టండి। ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వని వేసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండండి। స్టవ్ కొంచెం సిమ్లో పెట్టండి। రవ్వ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి ఒకసారి మొత్తం పై నుంచి కిందకి కలుపుతూ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి। 10 నిమిషాల తర్వాత తీసి చూసుకొని ఒకసారి ఉప్మా కింద నుంచి పైకి మొత్తం కలుపుకుంటే ఉప్మా రెడీ అయ్యిందండి। జీడిపప్పు, టమాటా ఉప్మా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।